Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ వారాహి యాత్ర ఖర్చు ఎవరిది? సాధారణంగా రాజకీయ నాయకులు వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు, సభలు నిర్వహించినప్పుడు అవి పార్టీ కార్యక్రమాలైతే గనుక అందుకు కాగల ఖర్చులను స్థానిక నాయకులు భరిస్తారు. స్థానికంగా ఎమ్మెల్యే స్థాయి పదవులపై ఆశ ఉన్నవారే ఖర్చుల సంగతి చూసుకుంటారు. కొన్ని చోట్ల పార్టీ కొంతమేర భరిస్తుండవచ్చు. తెలుగుదేశం లాంటి పార్టీల్లో అయితే కేవలం పార్టీ నాయకుడు వస్తున్న కార్యక్రమాలు మాత్రమే కాదు, అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో కొన్ని వందల మంది పాదయాత్రగా అటు తిరుపతి ఇటు అరసవిల్లి బయలుదేరినప్పుడు కూడా వారికి సంబంధించిన ఖర్చులను చాలా వరకు తెలుగుదేశం వాళ్లే పెట్టుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ సాగిస్తున్న వారాహి యాత్రకు స్థానిక నాయకులు ఎవరూ ఖర్చు పెట్టడం లేదట. మామూలుగా సభావేదిక ఎక్కిన ప్రతిసారి నేను సినిమాలు చేసి పార్టీని నడుపుతున్నా, నా కుటుంబం పిల్లల కోసం దాచిన డబ్బులన్నీ పార్టీ కోసం ఖర్చు పెడుతున్నా అని చెప్పుకుంటూ ఉండే పవన్ కళ్యాణ్ యాత్ర విషయానికి వచ్చేసరికి మనకి ఎవరూ డబ్బులు ఎవరు అని అంటున్నారు. వైసీపీ నాయకుల్లా ఎమ్మెల్యే అభ్యర్థులకు నువ్వు 10-20 లక్షలు ఖర్చు పెట్టు అని చెప్పలేం కదా అంటున్నారు. ఇక్కడ పవన్ ఏదో అక్కసుకొద్దీ వైసీపీ మీద నింద వేస్తున్నారు, కానీ తెలుగుదేశమైనా స్థానిక నాయకులు పెట్టుకోవాల్సిందే. జనసేనకు మాత్రమే ఆ పరిస్థితి లేదని ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. అలాంటి దుస్థితికి సరైన కారణాలే ఉన్నాయి. వైసీపీ తెలుగుదేశం పార్టీలకు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరో లేదా ఆ స్థాయి ఆశావహులు ఎవరో ఒక క్లారిటీ ఉంది. జనసేనకు అలా అభ్యర్థులు ఎవరో తెలుసా? అభ్యర్థుల సంగతి తరువాత. కనీసం ఏ నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందో వారికి తెలుసా? ఏ సీట్లు అనేది తర్వాత. కనీసం ఎన్ని సీట్లలో తమ పార్టీ పోటీ చేస్తుందో వారికి తెలుసా? ఇలాంటి అంశాల మీద ఏ క్లారిటీ లేకుండా స్థానిక నాయకులు లక్షలకు లక్షల రూపాయలు డబ్బులు తగలేయడానికి ఎందుకు ముందుకొస్తారు? సినిమా షూటింగ్లో జరుగుతూ ఉంటే హీరో ఎవరికి ఏ దాన ధర్మాలు చేయాలన్నా నిర్మాత ఆ ఖర్చును భరిస్తూ ఉంటాడు. హీరోలకు అలాంటి పోకడ బాగా అలవాటైపోయి ఉంటుంది. రాజకీయాల్లో కూడా తాము అడుగు బయట పెడితే ఖర్చులన్నీ ఇతరులు భరిస్తూ ఉండాలని కోరుకోవచ్చు. ఒక స్థాయి పార్టీ అయితే అలా జరుగుతుంది కూడా. పవన్ కళ్యాణ్ తన పార్టీలో అభ్యర్థులు ఎవరో ఇంకా ఎవరికీ తేల్చి చెప్పకపోగా వారు ఖర్చు పెట్టాలని ఆశించినా అలా జరగదు. సో తన యాత్రకు అయ్యే సకల ఖర్చులు తానే పెట్టుకోవాల్సి వస్తే అది స్వయంకృతమే తప్ప ఔదార్యం కాదు. అయినా దాతల సహాయంతో ముందుకు సాగుతున్నాం, వైకాపాలా దోపిడీ చేయలేం కదా అని కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు. దాతలంటే ఎవరు? పవన్ యాత్రకు వాళ్ళు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు? వారికి పవన్ ఎలాంటి తాయిలాల ఆశ చూపించి ఖర్చులు పెట్టించుకుంటున్నారు? టికెట్ల ఆశ చూపిస్తున్నారా? లేదా తాను అధికారంలోకి వచ్చేసి వారికి లబ్ధి చేకూర్చేలా దోచిపెడతానని ముందే మాట ఇస్తున్నారా? వైకాపాలాగా దోచుకోలేం కదా అంటున్న పవన్ కళ్యాణ్ ఏ దోపిడీ ఆఫర్లు ఆశ చూపించి ఆయన చెబుతున్న దాతల నుంచి ఖర్చులకు సొమ్ములు తీసుకుంటున్నారు? ఆయన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.